ఓకే ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, సమ్మర్ స్పెషల్ లో ఆమ్ కా అచార్. అవునండి. అంటే మనం తెలుగులో ఆమ్ కా అచార్ అంటే మామిడికాయ పచ్చడే కదా, ఆవకాయ లాంటిదా? ఆవకాయ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంటే నార్త్ ఇండియన్ స్టైల్ లో చేస్తాం. నార్త్ ఇండియన్ స్టైల్ లో అంటే కొంచెం వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అవి వాడే? అవునండి. ఓకే, సో ఇది కూడా మనకంటే నిల్వంచుకునేదే కదా? నిల్వంచుకునేదేనండి. ఓకే ఓకే అండి. మరి ఆమ్ కా అచార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమ్ కా అచార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 3 కప్పులు, ఆవ పిండి 1 కప్పు, ఆవ పప్పు 1/2 కప్పు, ఉప్పు 1 కప్పు, సోంపు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కలొంజి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆవ నూనె 2 కప్పులు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో కొంచెం డిఫరెంట్ గా అనుకున్నాం కదండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మెంతులు అలాగే సోంపు, సో కొంచెం దూరంగా వేసి పొడి కొట్టుకోవాలి. సోంపు వాడతారా ఇందులో? అవునండి. సోంపు వాడితే మనకు అదొక రకమైన స్వీట్ అంటే ఆ టేస్ట్ అలా వస్తుంది కదా రాజు గారు, స్మెల్ అని? అంటే దీనికి అది బాగుంటుందా? అవునండి. ఓకే, మెంతులు అండి అలాగే సోంపు. ఓకే, సో కొంచెం దూరంగా వేయించేసి దీన్ని మనం పొడి కొట్టేసుకోవాలి. సో కొన్నింటిలో ఏంటంటే సోంపు అలాగే వేసేస్తారు, ఆపలంగా వేసేస్తారు. సో అది కొంచెం కొంచెం స్వీట్ స్వీట్ గా తగులుతాం. కొంచెం బెల్లం కూడా వేసుకుంటాం, అంటే మనం మామూలుగా చేసుకున్నట్టుగా వాళ్ళ దాంట్లో కూడా కొన్ని వాటిలో బెల్లం కూడా యాడ్ చేసి చేసుకుంటాం. సో ఇది మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే రాజు గారు. సో రాజు గారు, మీరు అది పౌడర్ రెడీ చేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాగి ఇత్తడి వస్తువులపైన మరకలు ఉన్నట్లయితే ఉప్పు వెనిగర్ కలిపిన మిశ్రమంతో దాన్ని రుద్దేస్తే ఆ మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సోంపు వాసన బాగా వస్తుంది. యాక్చువల్గా మనకు మెంతులు పొడి అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ సోంపు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి. బౌల్ ఇస్తారా రాజు బౌల్? సో ఇక్కడ ఆవపిండి. ఓకే, సో ఇది ఆవపప్పు మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఆవపప్పు? అవునండి. ఓ, సో 2 పలుకులుగా ఉంటుంది ఇది. ఓకే ఓకే. సో పొట్టు లేకుండా మనకి మార్కెట్ లో దొరుకుతుంది. మనకి ఇది అంటే కొన్ని పచ్చళ్ళు ఇలా గింజలు గింజలు కనిపిస్తుంటాయి, అవేనా ఇవి? గింజలుగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇది, సో ఈ ఆవ పప్పు అనేది మనకి మార్కెట్ లో ఉంటుందా రాజు గారు? దొరుకుతుంది. ఇది మనం అంతే అంత క్వాంటిటీ వేసుకోవచ్చా? అంటే వీటికి పెద్ద టేస్ట్ అలా ఏముండదేమో కదా, చేదు అలా? అంత చేదు ఏమి ఉండదండి. ఓకే, సో అంటే మనం కొలత ప్రకారం వేసుకోవాలి. వేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్న సోంపు, మెంతుల పొడి, మెంతుల పొడి. ఓకే, సో తర్వాత ఉప్పు. ఓకే, సో మనం జనరల్గా పచ్చళ్ళు చూసినప్పుడు ఆ పప్పు ఏంటో నాకైతే ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం అంటే ఆవు పప్పు అని తెలిసింది. ఓకే. ఓ, అలాగే కలొంజి. ఓ, ఉల్లి విత్తనాలు కూడా. ఉల్లి విత్తనాలు కూడా. సో యాక్చువల్గా ఇందులో మనం యాడ్ చేసేవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. ఎస్, ఇక్కడ మనం కారం యాడ్ చేయాలి. అవును, కారం లేదా? కారం లేదు. మరి ఎలా బాగుంటుంది, అంతేనా? సో ఇది కూడా ఒక రకమైన, కొద్దిగా పసుపు. ఆ బౌల్ కూడా ఇస్తారా? దీంట్లో కొన్ని కొన్ని ముక్కలు వేస్తూ సో అన్ని పచ్చళ్ళలాగే దీనికి కూడా మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకొని కలుపుకోవటం. ఓకే, ఏంటి అవి ముక్కలు అలా తీసి పక్కన పెట్టేయాలా, తర్వాత మళ్ళీ కలుపుకుందాం? అంటే అన్ని ముక్కలు మొత్తంగా బాగా పట్టేట్టుగా మనం కలిపేసుకోవాలి. చాలా ముక్కలు ముక్కలుగా పక్కన పెట్టేసుకుని. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో సరిపోదని మీరు అట్లా కలుపుతున్నారా, లేకపోతే జనరల్గా మనం ఇట్లా ముందు ముక్కలకు పట్టించాలా? ముక్కలకు పట్టించేసుకుంటే బాగుంది. ఓకే ఓకే. Thank you.
ఓకే సో దీంట్లో మనం ఏ నూనె అది ఆవ నూనె ఆవ నూనె ఆవ సో మామూలు నూనె కంటే ఈ నూనె అయితే దీనికి టేస్ట్ బాగుంటుందా అంటే మొత్తం ఆవ నూనె కలుపుకోవాలా లేకపోతే మనం మామూలు నూనె కూడా కొంచెం మిక్స్ చేసుకోవచ్చా సో జనరల్ గా వాళ్ళు ఆవ నూనె వేసుకుంటారు సో మనకు మొత్తం కానీ సో మనం అంతకు తినలేము మనకు అంత అలవాటు లేదనుకుంటే మామూలుగా మనం యూజ్ చేసుకున్న నార్మల్ నూనె కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఎన్ని రోజులు ఊర పెట్టుకోవాలి రాజు గారు ఇది 3 నుంచి ఒక 4 రోజులు ఊర పెట్టేసుకుంటే మనకి వాడుకోవచ్చు సో కొలతలు కరెక్ట్ గా తీసుకుంటే మనకి ఇట్లా అన్ని కరెక్ట్ గా సెట్ అయిపోతాయి yes సో మెయిన్ పచ్చళ్ళకి మనకి మెయిన్ కాన్సెప్టే కొలత కదా కొలతలండి సో ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా మొత్తం పచ్చడి పోతుంది అవును కొలత అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మస్టర్డ్ టైప్ లో ఉంది ఇది కూడా yes సో రెడీ రెడీ అయిపోయింది నైస్ రాజ్ గారు సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నాకు అన్ని ఫ్లేవర్స్ యాక్చువల్ గా తెలుస్తున్నాయి అంటే ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది సో మరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు కార్వింగ్ చూద్దాం బటర్ఫ్లై చేస్తాను బటర్ఫ్లై సో ఆరెంజ్ తీసుకున్నాను పెద్ద నైఫ్ ఇస్తారా సో ఇలా స్లైసెస్ లా కట్ చేస్తాను సో ఎన్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి రాజు గారు మనం ఒక 4 బటర్ఫ్లైస్ చేస్తామండి సో ఒక్కో దానికి మనకు 2 2 సో బాడీ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ లో ఉండే కీరా తీసుకుంటున్నాను ఓకే ఓకే అండి సో ఇలాగా రెడీ చేసేసుకోవాలి సో అది బాడీకి కొద్దిగా షేప్ చేస్తున్నారు అవునండి ఓకే ఓకే సో తర్వాత యాంటీనాస్ వచ్చేసి కరివేపాకు కాడలు కాడలు పెట్టేస్తున్నాను ఓ ముందే దానికి గుచ్చేస్తున్నారా ఎస్ సో మన కీరా స్కిన్ లైట్ గా ఉంటుంది కాబట్టి చక్కగా ఈజీగా వెళ్ళిపోతుంది ఎస్ ప్లేట్ ఇవ్వను ప్లేట్ ఇస్తారా సో రెండేసి సింపుల్ గా బట్ అట్రాక్టివ్ గా చేసుకోవచ్చు కదా ఇట్లాంటివి అవునండి చూడగానే అబ్బా భలే ఉంది అనిపించేలా ఉంటాయి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ రెండు ప్యాన్ ఇలా పెట్టేసేసుకోవాలి బాగుంది రాజు గారు కలర్ఫుల్ గా క్రియేటివ్ గా ఉంది ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా అనిపించింది రాజు గారు బాగానే సరిపోయింది పైకి వచ్చేసింది అది సో కొద్దిగా మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని కొంచెం ఆ ముక్కకి పట్టాలి అంటే మనం ఒక 4 డేస్ మినిమం ఊరనిస్తే బాగుంటుంది అది ఓకే బాగుంది ఓకే ఓకే అండి చూసారు కదా ఆమ్ కాచార్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు ఆమ్ కాచార్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం
ఆమ్కా అచార్ తయారు చేసే విధానం. ముందుగా మెంతులు సోంపు దోరగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఆవ పిండి, ఆవపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు, కలుంచి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి ఆవ పిండి పట్టించి మరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఆవ నూనె, మిగిలిన ఆవ పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఆమ్కా అచార్ రెడీ.